పూజ గది వాస్తు ఎప్పుడు కూడా వాస్తుశాస్త్ర విషయానికి వస్తే ఇంట్లో ఈశాన్య భాగమే పూజకు కేటాయించాలి. ఎందుకంటే 8 దిక్కుల యందు ఈశాన్య భాగము ఈశ్వరుడి స్వరూపంగా మనం చేస్తాం, ఆరాధిస్తాము మన హిందూ ధర్మంలో. ఎందుకంటే వేరే వేరే ధర్మాలు కనుక చూసినట్లయితే, వేరే వేరే సంప్రదాయాలు కనుక చూసినట్లయితే వేరువేర్లలో ఇవేవి కూడా మనకు కనిపించవు. ఎందుకంటే హిందూ ధర్మానికి వ్యతిరేకమే కనిపిస్తాయి. కానీ మన ఇంట్లో మాత్రం ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ ఆగ్నేయంలో పూజ చేయడం కంటే కూడా ఆగ్నేయంలో హోమం చేయడం మంచిది, ఆగ్నేయంలో వంట చేసుకోవడం మంచిది. కానీ తూర్పు వైపు ఈశాన్యం వైపు, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పీశాన్యం కానీ చక్కగా పూజ చేయటానికి చాలా బాగుంటుంది. ఆ గదిలోనే మనం పూజాగది పెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనకు పెద్దలు చెప్తారు, బోధాయనుడు చెప్తాడు, ప్రాంగ్ముఖ యజ్ఞోపవీతి దైవాని కర్మాని కురువీత అని యజ్ఞం అక్కడ బోధాయనుడు చెప్పినటువంటి గృహ్య సూత్రంలో ప్రాంగ్ముఖ తూర్పు వైపు తిరిగి ఈశాన్యం వైపు తిరిగి దైవతా సంబంధమైనటువంటి కార్యములు చేయవచ్చు అనేటువంటిది మనకు సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈశాన్యం అనేటువంటిది భగవత్ స్థానం కాబట్టి ఆ స్థానంలోనే పూజాదికాలు, పూజాగృహము కానీ స్తోత్రాదులు పారాయణాదులన్నీ అక్కడ చేస్తే చాలా మంచిది.